నన్ను తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది శ్రీ విజయచంద్ర గారు. వారి కార్యక్రమానికి రాలేకపోయారు. ఈ ఎలక్షన్స్ జరగటం వలన చాలా మంది ముఖ్యమైనటువంటి గౌరవనీయులైన ప్రొడ్యూసర్స్ గాని నిర్మాతలు గాని డైరెక్టర్స్ గాని నటీనటులు గాని ఎవరు కూడా రావడానికి అవకాశం కుదరలేదు. కొందరికి ఇన్ఫర్మేషన్ చేయటం కూడా కుదరలేదు. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందిగా వారిని వేడుకుంటూ ఉన్నాను. ఆవిష్కరించమని చెప్పగానే ముందు దర్శకుడిని ఆవిష్కరించే ప్రయత్నం చేసినందుకు ముందు సారి ఎనిహో పాటలు చూపించాడు హేమరాజు. నాకు అంటే మేమందరం తమిళనాడు నుంచి సప్లై అయిన దర్శకులు నచ్చుకున్నట్టు మహానుభావుడు తెలుగు చిత్రసీమ గొప్పతనాన్ని నిలబెట్టిన ప్రతి దర్శకుడు అక్కడి నుంచి పునాది ప్రారంభమైంది. అక్కడి నుంచి వచ్చాం వాళ్ళల్లో నేను కూడా ఒకరిని. విశేషం ఏంటంటే మేము అక్కడ దర్శకుడిగా పాఠాలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు తమిళ సినిమాలు కొత్తగా అంటే ఒక న్యూ వేవ్ స్టార్ట్ అయిన టైంలో భారతీరాజ గారు భాగ్యరాజ గారు వాళ్ళందరూ వస్తున్నప్పుడు మాకు తెలిసి మా జనరేషన్లో న్యూ వేవ్ ప్రారంభమైంది అన్నది అక్కడేనండి. జయహరి గ్రూప్ ఫస్ట్ మూవీ తెలుగు మూవీ జాపాలి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. దిస్ ఈస్ ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హారర్ మూవీ. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్ ఆల్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నమస్తే. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. ఇట్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హారర్ మూవీ. It has beautiful songs. Songs has come out too good when I've seen it. I'm very thankful and grateful to my producer, Jayachandra Madam, and to my director, Mr. Hemraj sir, for giving me this opportunity in this movie. Thank you all. Please watch it in theaters and please bless us. Thanks. ఈ జాబాలి సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ వేయడం జరిగింది. అది మన డైరెక్టర్ హేమరాజు వల్ల. హేమరాజు నాకు 25-30 ఇయర్స్ నుంచి తెలుసు మెడ్రాస్లో. అప్పట్లో రామచంద్రరావు గారి దగ్గర గురుగారి దగ్గర పనిచేసేవాడు. అప్పుడే నుంచి నాకు బాగా పాండి బజార్లో పరిచయం. అన్నయ్య అంటే బాగుండేవాడు నాతో. ఆ రిలేషన్షిప్ ఇప్పటికీ మా ఇద్దరి మధ్యలో ఉంది. అలా వచ్చిన కథ చెప్పడం కానీ కథకుడు మంచి కథకుడు బాగా తీస్తాడు మంచి డైరెక్టర్ అవుతాడు అని ఎప్పుడూ అనుకునేవాళ్ళం. కొద్ది లేట్గా అవకాశం వచ్చింది. ఈ సినిమా బాగా ఆడి అతనికి 4 సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాబాలి దర్శకుడు హేమరాజ్ గారు కథను నమ్ముకుని సినిమా తీసినట్లుగా నాకు అనిపించింది. కథను నమ్ముకున్న వాళ్ళు తప్పకుండా సినీ పరిశ్రమలో సక్సెస్ అవుతారు. అది ప్రూవ్ అయింది. తమిళ చిత్రాలు ఎన్నో చిత్రాలు ఈరోజు తెలుగులో డబ్బింగ్ హిట్ కొడుతున్నాయంటే తమిళ్లో కథను నమ్ముకొని సినీ పరిశ్రమ ఎంతో అంటే కథే నమ్ముకుంటారు తమిళ చిత్రాలు. అలా ఈ మధ్యన మా రామ్ సత్యన గారు సురేష్ కొండేటి గారు హిట్లు కొట్టారు వాళ్ళు. అలా తమిళ పరిశ్రమలో పిఎన్ రామచంద్ర గారి దగ్గర శిష్యరీకం చేసి మరి ఈనాడు తెలుగులో మంచి చిత్రాన్ని అందిస్తున్న హేమరాజ్ గారు ఇంకా ఎన్నో చిత్రాలు చేయాలని ఈ సినిమా కథ ఆయన చెప్తున్నప్పుడు అర్థమైంది. ఆయన కథ మీద ఎంత పట్టు ఉంది ఎంత కసి ఉంది అనేది అర్థమైంది. జాబాలి టైటిల్ చాలా బాగుంది. నాకు లవ్ సినిమాలతో పాటు థ్రిల్లర్ హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అందుకే నేను పిజ్జా సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాని ఈ ఫంక్షన్లో డెఫినెట్గా కొంచెం భయం వేసి థ్రిల్లింగ్గా ఉండే ఈ ట్రైలర్ చూద్దామని వస్తే రొమాంటిక్ సాంగ్స్ అన్ని చూపించారు, 5 పాటలు చూపించారు. నాకు ఇవాళకి కరుణామయుడు ఒక యేసు ప్రభు అంటే విజయచంద్ర గారు, ఒక సాయిబాబా అంటే విజయచంద్ర గారు. అలాంటి గురువు దగ్గర స్టార్ట్ చేసి అక్కడి నుంచి పిఎన్ రామచంద్ర గారి దగ్గర శిష్యుడిగా చేరాడంటే పిఎన్ రామచంద్ర గారు డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్, ఒక ఫ్యామిలీ డ్రామా చేసినా, ఒక జానపద సినిమా చేసినా, ఒక యాక్షన్ ఫిల్మ్ చేసినా ఆయనకంటూ ఒక మార్క్ ఉంది. ఓ చిత్రం బళారు చిత్రం ఒక చరిత్ర సృష్టించింది. అలాగే నెంబర్ ఆఫ్ సినిమాలు గాంధీనగర్ 2వ వీధి కానీ, అలాగే ఆగస్టు 15 రాత్రి కానీ, భయం భయం కానీ అన్ని డిఫరెంట్ అన్ని జోనర్లో నేను సినిమా చేయగలను, ఒక హారర్ చేయగలను, ఒక ఫ్యామిలీ చేయగలను, ఒక మొత్తం మైథలాజీ ఏ లాంగ్వేజ్ ఏ టైప్ అయినా కూడా అన్నిటిలోనూ నేను చేయగలననే తిట్ట పిఎన్ రామచంద్ర గారి దగ్గర హేమరాజ్ గారు నేర్చుకుని ఇవాళ ఈ సినిమా చేశారంటే డెఫినెట్గా వాళ్ళ కోవలో 100% ఈ సినిమా సక్సెస్ అవ్వాలి.